వ్యూహం సినిమాలో ఎవరూ చూపించని నిజాలుంటాయని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అన్నారు. ఎన్నికలకు ముందే సినిమా రెండు పార్టులుగా విడుదలవుతుందని చెప్పారు. సినిమాలో వివేక హత్య ఘటన ఉంటుందని, నిందితులు కూడా దొరుకుతారంటున్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. వ్యూహం సినిమా అనేది అప్పుడు పర్టికులర్ టైంలో వైఎస్ఆర్ గారు పోయిన తర్వాత ఏర్పడిన పరిస్థితుల్లో నుంచి రకరకాల మనుషులు ఎలాంటి అజెండాస్తోటి ఏం ట్రై చేయడానికి ఎలాంటి వ్యూహాలు పన్నారు అని చెప్పడానికి ఉద్దేశం ఈ సినిమా. ప్రధానంగా వివేక హత్యకు సంబంధించి ఈ సినిమాలో ఏ విధంగా ఉంటుంది, ఇప్పటికే సిబిఐ ఎవరు అనేది కూడా తేల్చలేకపోయింది, సో మీరు ఏ విధంగా ఉండబోతారు? సి అది ఆ డీటెయిల్స్ మాత్రం నేను ఇప్పుడు చెప్పలేనండి, అది సినిమాలోనే చూడాలి మీరు. అసలు ఈ సినిమా ప్రధానంగా మీరు గతంలో చూసుకున్న గత ఎన్నికల ముందు ఇప్పుడు ఎన్నికల ముందే మీరు ప్రతిపక్ష పార్టీకి అంటే టీడీపీకి అప్పుడు అధికార పక్షం ఇప్పుడు ప్రతిపక్షాన్ని వ్యతిరేకంగా సినిమాలు తీస్తున్నారు. ఈరోజు ఉమాగూడ టీడీపీ ఉమాగూడ రామ్ గోపాల్ వర్మ సినిమాలు తీయాలి గోదావరి మీద అని. దేని మీద అంటే గోదావరి కృష్ణా నదులు అనుసంధానం చేశాడు కదా, దాని గురించి. ఇప్పుడు సినిమా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎ డైరెక్టర్ యాజ్ ఎ రైటర్ నా ఇష్టం వచ్చిన వాడి మీద తీస్తానండి. అప్పుడు ఆయనకు అలాంటి సబ్జెక్టు అలాంటి ఇష్యూ మీద ఉంటే ఆయన తీసుకోమనండి, ఎవరు వద్దన్నారు? ఈ సినిమాకి సంబంధించి పాదయాత్ర చేస్తున్నారు, ఇప్పటికే చాలా షూటింగ్ చేశారు, సో ప్రధానంగా జగన్కి సంబంధించి కోడికత్తి కేసు ఒకటి, వివేక హత్య, ఈ రెండు అంశాలు గెలవడానికి అంటే అది ఎవరు అనే తర్వాత పక్కన పెడితే చాలా కీలకంగా ఉన్నాయి, సో ఈ సినిమాలో ఆ రెండు పాత్రలు ఏ విధంగా ఉండబోతుంది? సి వివేక ఇన్సిడెంట్ ఉంటుందండి, కానీ ఆ ఇన్సిడెంట్ని ఎలా చూపెట్టబోతున్నా ఏం చెప్పబోతున్నా అని మాత్రం ఇప్పుడు చెప్పలేదు. ఇప్పటిదాకా భారతరెడ్డి గారు బయటకు రాలేదు, కానీ మీ సినిమాలో ట్రీజర్లో భారతరెడ్డి గారిని కూడా చూపించారు, ఆమె క్యారెక్టర్ ఏ విధంగా ఉండబోతుంది? ఐ మీన్ అంటే నేను స్టడీ చేసింది కానీ నేను విన్నది ఇలాంటి వాటి మీద బేస్ చేసింది. సార్ ఈ సినిమా ఎన్ని పార్ట్లు ఉండబోతా ఉంది, ఎప్పుడు విడుదల కాబోతా ఉంది, అసలు సినిమా ప్రధాన ఉద్దేశం ఏంటి? ఇది రెండు పార్ట్స్లో ఉంటుందండి. రెండు పార్ట్స్ నేను ఇందాక చెప్పినట్టు ఒకటి అక్టోబర్లో ఇంకొకటి ఫిబ్రవరిలో వస్తుంది. ఎందుకు మీరు తీసే ప్రతి సినిమా కూడా జగన్కి ఫేవర్గా చంద్రబాబుకి వ్యతిరేకంగానే ఉంటుంది, ఇటీవల రాంబాబును ఉద్దేశించి కూడా ఒక సినిమా వచ్చింది, ఏంటంటారు? సి ఇప్పుడు నేను అంటే జగన్ గారికి ఫేవర్ అంటే జగన్ అంటే నాకు చాలా ఇష్టం, తను తన డిమీనర్ తన బాడీ లాంగ్వేజ్ తను ఎంత మంచి ముఖ్యమంత్రి నాకు తెలియదు, తన స్కీమ్స్ అని నాకు అవగాహన లేదు, కానీ ఒక మనిషి క్యారెక్టర్ని స్టడీ చేసినప్పుడు దాంట్లోంచి అర్థం చేసుకునేది వేరు ఉంటుంది, మీరు దూరం నుంచి ఒక ఏదో ఒక నెగిటివ్ దాంట్లో చూస్తే వేరుగా ఉంటుంది. సో అలాగా ఎవరైనా సరే ఎవరి గురించి అయినా సరే ఏదో వాళ్ళకి ఒక అభిప్రాయం ఉంటుంది, నా అభిప్రాయాన్ని నేను ఒక సినిమాగా మలుస్తున్నాను, అలాగే ఎవరైనా చేసుకోవచ్చు, దేవి నేను ఉమా తీసుకోవచ్చు, ఎక్స్ తీసుకోవచ్చు, వై తీసుకోవచ్చు. ఫైనల్గా ఈ సినిమాకి సంబంధించి అంటే మీరు గతంలో రాజశేఖర రెడ్డి మీద సినిమా తీశారు, దీంట్లో రాజశేఖర రెడ్డి పాత్ర ఉందా లేదా, ఉంటే ఏ స్థాయిలో ఉండబోతుంది? ఇది మాత్రం చెప్పలేను. ఇది ఇప్పటికే కొంతమంది రాజశేఖర రెడ్డి పాత్ర తక్కువగా ఉంది సినిమాలో అంటున్నారు. డిఫరెంట్గా తక్కువ ఉంది, తక్కువ ఉంది 100%, కానీ ఎంత తక్కువ ఉందని నేను చెప్పాలి. మొత్తం చూసుకుంటే రామ్ గోపాల్ వర్మ సినిమా షూటింగ్ ఏదైతే వ్యూహం సంబంధించి కూడా విజయవాడలో షూటింగ్ జరుగుతుంది, దాదాపుగా ఇంకొక వారం రోజుల పాటు ఇక్కడ ఇంకా సినిమా కొనసాగుతుంది అంటున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రధానంగా ఏదైతే జగన్కి సంబంధించి తాను చాలా దగ్గరగా జగన్ చూశాను, ఆయన రాజకీయ జీవితం, ఆయన ఏ విధంగా కష్టపడ్డాడు, ఏ విధంగా ముఖ్యమంత్రి అయ్యాడు, దాంతోపాటుగా సిబిఐ కేసు సంబంధించి కానీ వివేక హత్య కేసు, కోడికత్తి కేసు కూడా దీంట్లో ప్రముఖంగా చూపించబోతున్నారు. సిబిఐ వాళ్ళు నిందితుడిని చూపించారా లేదా తెలియదు, కానీ నేనైతే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమాలో తెరపై చూపిస్తానని చెప్పి రామ్ గోపాల్ వర్మ అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ షాయితో శివ, బిగ్ టీవీ విజయవాడ.